मेमैते ट्रावेल की रेडी अमु लगेज तीसमें इंडिया ब्रिटिश एयरवेज डायरेक्ट फ्लाइट इधी 23 केजी मेन बैगेज टू इतार मेम लगेज अवसर वाले मतलब 23 टू मेन बैग्स वन हैंड बैग 10 केजी डायरेक्ट फ्लाइट वाल की ओके मेमिंका चेकिंग के मेरेवरना सब्सक्राइब कंपलसरी सब्सक्राइब लाइक शेयर चूँ पिल इंत इंफॉर्मेशन अंत वेबसाइट चूप्चु पैन चेकिंग फ्लाइट टिकेट्स बुक चेसुकोवालनि एवरैना प्लान चेस्तुन्नट्लयिते सौथाल ट्रावेल्स नुंडि बुक चेसुकोंडि मीकु मेन लगेज वच्चेसि एक्कुवगा इस्तारु डैरेक्ट फ्लाइट अनुकोंडि तक्कुवगा इस्तारु मेन लगेज बैग्स वच्चेसि टू मेन बैग्स इस्तारु मनकि एयरवेज मेमु वेल्लेदि इप्पुडु ब्रिटिश एयरवेज अंडि 5 इदि इंका जर्नी वच्चेसि 9 अवर्स 30 मिनिट्स पडुतुंदि मुंदु चेकिंग की मात्रमु 2 अवर्स मिनिमम 2 अवर्स 3 अवर्स मुंदे उंडाली एंदुकंटे मनमु इप्पुडु कोविड टाइमिंग्स काबट्टी कोंचेम क्वाइट गाने उंदी एनीवेस लगेज चेकिंग केसेसि इंका मनमु मेन बैग हैंड बैग ओकटि तीसुकोनि वेल्लडं अंते इदि मल्ली मनमु हैदराबाद लो कलेक्ट चेसुकोवडं अंते इंका मध्य मध्यलो मेमु चेसे अन्नी कूडा अप्डेट चेस्तू उंटां ओपन अंदा फ्लैट इकड़ चूड़ इकड़ चूपे अरे वाल वो चेको ओपन ओपन 11:30 दाटी
నాది లగేజ్ అయిపోయింది చెకింగ్ లగేజ్ వేయడం అయిపోయింది ఇంకో టికెట్ ఫ్లైట్ టికెట్ ఇలా ఇచ్చారు ఇంకో లగేజ్ ఇది ఇక్కడ పాస్పోర్ట్ కి బ్యాక్ సైడ్ స్టిక్ చేశారు ఇది అండి ఫ్లైట్ నెంబర్ అండ్ సీట్ నెంబర్ అన్ని ఇచ్చేసారు ఇక్కడ చూడండి BA277 ఫ్లైట్ నెంబర్ సీట్ నెంబర్ వచ్చేసి 23 పోయి కూర్చుంటే తెలుసది ఈ ప్రాసెస్ లో ఎలా చెకింగ్స్ జరుగుతాయి ఏంటి అనేది కూడా మనము చేద్దాం నెక్స్ట్ ఓకే ట్రావెలింగ్ అయిపోయింది ఇంకా ఏ గేట్ తెలుస్తే వెళ్ళడం అనుకుంటా ఆ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను బోర్డింగ్ పాస్ తీసుకున్నాను బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా గేట్ ఓపెన్ కాలేదు గేట్ ఓపెన్ కోసం వెయిట్ చేస్తున్నాను గేట్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళేసి ఇంకా చూడాలి ఏ గేట్ ఓపెన్ అవుతుంది ఎక్కడ ఉంటుంది అనేది చూడాలి ఇంకా ఇక్కడ చూసారా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఈ ఫోటో అంతా చూడండి గేట్ B32 అండ్ B48 ఇంకా గేట్ ఓపెన్ అయిపోతే మనకు తెలుస్తుంది మనం ఏ గేట్ కెళ్ళి కూర్చోవాలి అండి సీట్ నెంబర్ అయితే మీకు మనకి గేట్ ఓపెన్ అయితే ఇందులో చూపిస్తుందండి మీ ఫ్లైట్ నెంబర్ అండ్ మీ గేట్ నెంబర్ అండ్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది ఇక్కడంతా వెయిటింగ్ ఏరియా మనకు కూర్చోవడానికి ఇక్కడంతా వెయిటింగ్ ఏరియా ఉంటుంది
యా అన్ని కోవిడ్ కాబట్టి చాలా వరకు షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉంచారు ఇదంతా వెయిటింగ్ ఏరియా ఇందులో కూర్చోవాలి మనం గేట్ ఓపెన్ అయితే కానీ తెలియదు మనం ఏ ప్లేస్ వెళ్ళాలి అనేది సో మేము ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ వెళ్తున్నాము టెర్మినల్ 5 అండ్ లండన్ హిత్రో ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్రావెల్ అవుతున్నాం ఇంకా చూద్దాం మన ట్రావెల్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది రెస్టారెంట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ 49 పౌండ్స్ ఉంది ఇక్కడ బాస్ పర్ఫ్యూమ్ వచ్చేసి 62 పౌండ్స్ ఉంది చూసారా ఇక్కడ అన్ని ఇలా ఉన్నాయి కలర్ఫుల్గా ఉంది కదా ఇదంతా ఫుడ్ కూడా అండి మనం ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ కూర్చొని తినేసేయచ్చు మనం వెళ్ళి చూద్దాం ఇంకా లోపల ఎలా ఉంటుంది అనేది అంతా ఫుడ్ కోర్ట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఇందులో ఇందులోకి వెళ్ళాలి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది ఇందులోకి వెళ్దాం మనం చూసారా ఇక్కడ అంతా పెట్టారు శానిటైజింగ్ అన్ని పెట్టారు డ్రింక్స్ తీసుకుందామా మనం మెయిన్ డ్రింక్స్ చూద్దాం 399 అండ్ లెమన్ జింజర్ వాటర్ చిప్స్ డ్రింక్స్ అండ్ కోక్ వచ్చేసి కోకా కోలా వచ్చేసి ఎంత ఉందండి 2.29 పెన్స్ ఉంది కోకా కోలా ఇక్కడ చూద్దాం అంతా ఫుడ్ కోర్ట్ ఇది ఇక్కడ చూద్దాం మనం ఎంత పడుతుంది అనేది హే ఐ వాంట్ వన్ కోక్ అండ్ వన్ క్రోసన్ ప్లీజ్ క్రోసన్ ప్లెయిన్ వన్ యా Thank you.
వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.